రానున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్ భాస్కర్ రావు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల పట్టణంలోని టంగేడుపల్లి, తుఫాన్పేట, గుడి మల్కాపురం, కోతులపురం గ్రామంలోని దళిత వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని దళిత బాంధవుడు, తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఓటర్లు అది గమనించి కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, దళిత బంధు లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం ఏదైతే అనివార్యంగా సొంత ప్రయోజనాల కోసం 22,000 కోట్ల కాంట్రాక్టు ప్రయోజనాల కోసం మునుగోడు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని బీజేపీ కాలకాడ తాకట్టు పెట్టేటువంటి రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పడంలో భాగంగా ఈరోజు అన్ని దళిత వాడలలో కూడా దళితులకందరికీ కేసీఆర్ గారి పుణ్యానే మన బతుకులు బాగుపడతాయి, కేసీఆర్ గారి వల్లనే దళిత బంధు లాంటి పథకం వచ్చి ఈ భారతదేశానికే దిక్సూచిలాగా ఉండేటువంటి 10 లక్షల ఒక కుటుంబానికి చదువుకునేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మా నియోజకవర్గంలో తిరుమలగిరిలో కూడా పైలట్ ప్రాజెక్ట్ మేము తీసుకున్నాం. మా లబ్ధిదారులు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దళిత వాడు ఉన్నటువంటి ప్రజలకు మేము లబ్ధి పొందినాం, రేపు మీకు ఇలాంటి లబ్ధి జరుగుతుంది, ఇలాంటి లబ్ధి జరగాలంటే రేపు కేసీఆర్ నిలబడి ఉండాలి. ఈ సమయాన్ని సందర్భాన్ని వినియోగించుకొని ఎవరైతే స్వలాభం కోసం మునుగోడు ప్రజల యొక్క కుట్రలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళ చెంప మీద చెల్లుమని కొట్టినట్టుగా మన తీర్పు కనుక ఉంటే 100% రేపు అందరికీ కూడా లాభం జరుగుతున్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడం కోసం ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలు వచ్చి కూడా దళిత వాళ్ళని తిరుగుతుంటే అపూర్వమైన స్వాగతం తెలుపుతూ వాళ్ళందరూ కూడా కేసీఆర్ పుణ్యానే మేము ఇలా ఆసరా పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్ని తీసుకుంటా ఉన్నాం. దళిత బంధు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు రావాలంటే ఒక 5-6 సంవత్సరాల సమయం పట్టొచ్చు, కానీ రావడం పక్క అనేటువంటి విషయం మాకు కూడా తెలుసు. కాబట్టి మేము కేసీఆర్ పక్కనే ఉంటాం, ద్రోహులకు గుణపాఠం చెప్తాం, మోటార్ల కాడ మీటర్లు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డిని తన్ని తరిమేస్తామని చెప్పి రైతులు కూడా బాహాటంగా బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఆ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం ఖాయం అనేటువంటిది స్పష్టంగా కనపడతాం. థ్యాంక్ యూ.